అందరికీ నమస్కారం, నేను మీ కిరణ్ వర్మ. మనం ఈ రోజు మెటావర్స్ అనేది పిల్లలకి పెద్దలకి ఎందుకంత సేఫ్ కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అయితే మెటావర్స్ అనేది డైరెక్ట్ గా Facebook వల్ల VR వరల్డ్ అని చెప్పుకోవచ్చు. అయితే మెటావర్స్ అనేది చాలా మందికి కొత్తగా అనిపించిన ఈ ప్రపంచం అనేది VR వరల్డ్ లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉందని చెప్పచ్చు. అయితే VR రూమ్స్ అనేవి మనకి మొట్టమొదటిసారిగా 2016లోనే మనకి పాపులర్ అయి ఉన్నాయి. కాకపోతే ఆ సమయంలో ఎక్కువగా గేమర్స్ తప్ప ఇంకెవరూ వాడేవారు కాదు. మెల్లమెల్లగా క్వారంటైన్ అనేది పెరగడం, ఇలాగా కరోనా వైరస్ పాండమిక్ ద్వారా 2021 నుంచి 2022 వరకు ఈ సమయంలో ఇలాగా గేమర్స్ అనే వాళ్ళు కొత్తగా ఇలాగా ఇంటరాక్ట్ అవ్వడం, ఈ VR ని మొట్టమొదటిసారిగా చూడడం లాంటివి జరిగింది. ఈ VR వరల్డ్ డైరెక్ట్ గా ఒక లాలెస్ వరల్డ్ కింద మనకి కనిపిస్తుంటుంది. అయితే ఇందులో కంప్లీట్ గా ఓపెన్ రూమ్స్ ఉండడం, అయితే ఈ VR వరల్డ్స్ అనేవి పూర్తిగా మనకి భయంకరంగా ఉంటాయని చెప్పచ్చు. అంటే ఇందులో ఏవైనా జరగచ్చు, ఏవైనా వినొచ్చు. ఇలాగా VR ప్రపంచం కాస్త కన్ఫ్యూజింగ్ గా, కొత్త వాళ్ళకి కాస్త కష్టసాధ్యంగా ఉంటుందని చెప్పచ్చు. అయితే ఇలాగా మొట్టమొదటిసారిగా మెటావర్స్ అవుతున్న వాళ్ళకి ఈ విషయాలు ముందుగా మేము తెలపాలనుకుంటున్నాం. మెటావర్స్ లో వెళ్తున్నప్పుడు మీ నిజమైన నేమ్ ని, లేకపోతే నిజమైన పిక్చర్ ని, లేకపోతే మీ ఇన్ఫర్మేషన్ ని ఎవరు అడిగినా షేర్ చేయకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం. రెండోది, మీరు చాలా సెన్సిటివ్ అయిన వాళ్ళు, లేకపోతే సెన్సిటివ్ వ్యక్తులు అయ్యి ఉంటే వీళ్ళు మెటావర్స్ లోని డైరెక్ట్ గా వినకూడనివి వినే అవకాశాలు, చూడకూడనివి చూసే అవకాశాలు ఇలాగా చాలానే ఉంటాయి. అందుకే మీరు చూడకూడదు అనుకునేవి చూసే అవకాశాలు ఉన్నాయి. అందుకే వీటి నుంచి దూరంగా ఉండాలనుకుంటే మెటావర్స్ కి ఎంటర్ అవ్వకుండా ఉండడమే ముఖ్యం. మీరు తప్పక పని కోసం మెటావర్స్ కి వెళ్ళినట్టయితే మీరు మీకు కావాల్సిన ప్రైవేట్ రూమ్స్ కి వెళ్ళడం, అంతేకాకుండా మీకు మిత్రులుగా ఉన్న వాళ్ళు కానీ మీరు తెలిసిన వాళ్ళని మాత్రమే ఇలాగా తెలిసిన వాళ్ళ ప్రైవేట్ రూమ్స్ కి వెళ్ళడం, అక్కర్లేని ప్రైవేట్ రూమ్స్ లో జాయిన్ అవ్వడం, అనవసరమైన విషయాల్లో వేళ్లు పెట్టడం లాంటివి చేస్తే మెటావర్స్ తో చాలా ఇబ్బంది కలుగుతాయని చెప్పొచ్చు. అయితే మెటావర్స్ లో ఏం జరుగుతుంటుంది? అయితే మెటావర్స్ అనేది ఏ నియమ నిబంధనలు లేని డిజిటల్ వరల్డ్ అని చెప్పొచ్చు. ఇందులో ఏ రూల్స్ ఉండవు. అంతేకాకుండా ఇందులో తప్పులు చేసే వాళ్ళని ఆపడానికి ఇలాగ పోలీసులు ఉండరు. అందుకే మెటావర్స్ లో డైరెక్ట్ గా ఒక వైల్డ్ జంగిల్ లాగా ఉంటాయి. దీంట్లో ఎక్కువగా రూల్ ఆఫ్ నేచర్ అనేది నడుస్తుంటుంది. అందుకే ఇందులో చాలా రిస్క్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు కనుక ఎవరిని ఏ తప్పు అనలేకుండా ఉంటాయి. అయితే మెటావర్స్ లో ఏదైనా ఫన్ గా చేయొచ్చా అంటే మీరు పని మీరు చేసుకొని వెళ్ళిపోవడం, మీరు ఉన్న సెషన్ లో మీ పని అయిపోయిన తర్వాత సెషన్ ని లాగౌట్ చేయడం, అంతేకాకుండా అవతార్ ని ఒంటరిగా వదిలేసి ఇలాగ హెడ్ సెట్ ని వదిలి వెళ్ళిపోవడం చేసినట్టయితే మీ అవతార్ తో మిగిలిన జనాలు మిస్బిహేవ్ చేయడం, లేకపోతే మీ పైన చెత్తలు వేయడం, మిమ్మల్ని తిట్టడం లాంటివి చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి మంచి కాకుండా ఎక్కువగా చెడే జరిగే అవకాశాలు ఉండడంతో చిన్నపిల్లల్ని, అంతేకాకుండా సెన్సిటివ్ గా ఉన్న అడల్ట్స్ ని ఇలాగా మెటావర్స్ కి దూరంగా ఉంచడం చాలా మంచిదని మేము చెప్తున్నాం. అయితే మెటావర్స్ అనేది ఎన్నో సంవత్సరాలుగా ఇలాగ VR వరల్డ్ లో ఉంది. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఇది కాస్త క్లిష్టంగా ఉండడం, ఏమీ అర్థం కాకపోవడం, వీళ్ళు ఒంటరిగా కొత్తగా కనబడటంతో వేరే వాళ్ళ పైన కోపాన్ని వీళ్ళపైన చూపించడం, చాలా మంది ఇలాగా హేట్ ని స్ప్రెడ్ చేయడంతో చాలా మంది భయపడడం, ఇలాగా డిస్ప్రెషన్ కి గురయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పచ్చు. అందుకే మెటావర్స్ అనేది కాస్త సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళకి, పిల్లలకి కాస్త దూరంగా ఉంచాలని మేము అనుకుంటున్నాం. అయితే మీరు ఎప్పుడైనా VR హెడ్సెట్ ని చూసారా? లేకపోతే మీరు కానీ మెటావర్స్ లో ఉన్న VR రూమ్స్ ని విజిట్ చేసి ఉంటే మీ అభిప్రాయాన్ని, అనుభూతిని మా కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.